నాలుగు సంవత్సరాల నుంచి దేశంలో ఎక్కడా కూడా కని విని ఎరగని విధంగా పెట్రోల్ డీజిల్ రేటు ఎక్కడ ఉంది అని అంటే అది ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది అని చెప్పడానికి ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలన నిదర్శనం కాదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ మీ రేషన్ షాప్ కు పోతే బియ్యం డబ్బ ఏమైనా దొరుకుతా ఉందా అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా. నాలుగు సంవత్సరాల ఈ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ కరెంటు బిల్లులు షాక్ కొడతా ఉన్నాయి. కరెంటు బిల్లులు తగ్గిస్తాము అని చెప్పిన ఇదే పెద్ద మనిషి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 సార్లు కరెంటు బిల్లులు పెట్టించి కరెంటు బిల్లులు పెంచి ఇవాళ మనకు షాక్ కొట్టిస్తా ఉన్నాడు. ఇవాళ ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే వాళ్ళ ప్రజలు భయపడే పరిస్థితిలోకి ఇవాళ ఆర్టీసీ వ్యవస్థను తీసుకొని పోయాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇవి 2019 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత హోదాలో జగన్ చేసిన విమర్శలు. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలో అసలైన వీరపాదుడంటే ఏంటో జనానికి బాగా రుచి చూపించారు. పెట్రోల్ డీజిల్ ఆస్తి పన్ను ఆర్టీసీ కరెంటు ఛార్జీలు ఇసుక ధరలు వాహనాల పన్ను ఇలా దేన్నీ వదల్లేదు. ఇప్పటి వరకు పెంచిన పన్నుల్ని ఛార్జీల్ని బట్టి లెక్క చూస్తే 2024 ఏప్రిల్లో ఎన్నికలు జరిగే వరకు ప్రజలపై పడే భారం 108,000 కోట్లకు చేరుతుందని అంచనా. వైకాపా అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీల పెంపు ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో భారీగా బాధేసింది. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఖర్చు ప్రజల నెత్తిన రుద్దబోతోంది. ప్రభుత్వం ఇప్పటికే ప్రజలపై వేసిన వేయబోతున్న భారం సుమారు 24,856 కోట్లని అంచనా. 2021 ఏప్రిల్ నుంచి ప్రతి నెల కనీస విద్యుత్ వినియోగ ఛార్జీల్ని వసూలు చేస్తున్న ప్రభుత్వం ఏటా 200 కోట్ల చొప్పున 600 కోట్లు వసూలు చేయనుంది. 2022 ఏప్రిల్లో విద్యుత్ ఛార్జీలు పెంచి ఏటా 1400 కోట్ల అదనపు భారం మోపింది. దీనివల్ల ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలపై పడే అదనపు భారం 2800 కోట్లు. 2014-15 నుంచి 2018-19 మధ్యకాలంలో వినియోగించుకుంటున్న విద్యుత్కి 3 డిస్కంల పరిధిలో ట్రూఅప్ ఛార్జీల పేరుతో 2910 కోట్ల 10 లక్షల వసూలు చేస్తోంది. పరిశ్రమలకు ప్రతి యూనిట్ విద్యుత్తుకు 6 పైసలుగా ఉన్న విద్యుత్ సుంకాన్ని 2022 మే నుంచి రూపాయికి పెంచింది. ఏటా 2600 కోట్ల అదనపు భారమంటే ఈ ప్రభుత్వ హయాంలో పడే మొత్తం అదనపు భారం సుమారు 5000 కోట్లకు పైనే. కొత్త కనెక్షన్ తీసుకునే వినియోగదారులపై అభివృద్ధి ఛార్జీల పేరిట డిస్కములు అదనపు భారం మోపాయి. ఏటా 7-8 కోట్ల భారం పడుతుందని అంచనా. గృహ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు అమర్చేందుకు సుమారు 13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. అందులో 6,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇవ్వనుంది. మిగతా 7,000 కోట్లు ప్రజల నుంచే వసూలు చేస్తుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2024 మే వరకు ట్రూఅప్ ఛార్జీల రూపంలో 3,82,99,00,000 వసూలు చేస్తుంది. నెల రోజుల నుంచి ఖాళీగా ఉంది, ఒక్క యూనిట్ మాత్రమే కాలింది. ఒక్క యూనిట్ కి 339 రూపాయలు వేసారండి. లోగడ 1 మంత్ ఖాళీగా ఉన్నా గానీ మినిమం బిల్ 70 రూపాయలు వచ్చేది. దాన్ని బట్టి ఎన్ని రేట్లు పెరిగిందో మీరే ఆలోచించండి. ఇంకా దీంట్లో ఘోరమైన విషయం ఏంటంటే వీళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ కలిపి వసూలు చేస్తా ఉన్నారు. 2014 నుంచి వసూలు చేస్తున్నారు. కరెంటు ఛార్జీలు పెంచమని ఇంత కరెంటు ఎప్పుడెప్పుడో పాత బిల్లులన్నీ ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అని ఎప్పుడో ముందు అన్ని ఇప్పుడు వసూలు చేస్తున్నారండి. మేము కట్టలేకపోతున్నాము. అందుకని దయచేసి ఈ ఎప్పుడెప్పుడో పాత బాకీలు మాత్రం మా దగ్గర వసూలు చేసుకోకుండా మేము ఎంత కట్టి కాల్చుకుంటున్నామో అంత మేము కట్టేలాగా చర్యలు తీసుకోమని కోరుకుంటున్నామండి. ఒక్కొక్కళ్ళకి 400-500 ఎక్కువ వేస్తున్నారు. కాల్చుకునేదైతే కాల్చుకున్న మట్టికి మేము కట్టుకుంటాం. కానీ ఎక్కడెక్కడో బిల్లులన్నీ తెచ్చి మా నెత్తిన మీద వేస్తే మేము ఏడ తెచ్చి కట్టుకుంటామండి. ఉందే రేకులు ఇల్లు అసలు మాది. ఆ 1000 వస్తుంది మాకు బిల్లు. పోయినసారి అయితే 2018 అట్లా వచ్చింది బిల్లు. అదేమంటే వాళ్ళు ఏంటంటే ఛార్జీలు వేస్తున్నారు మన అన్ని ఛార్జీలుగా. మళ్ళీ ఎగస్ట్రా కూడా 300 రూపాయలు ఏదో వేసారు మొన్న పోయినసారి. ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనం కోసం నా తండ్రి 1 అడుగు ముందుకేస్తే నేను 2 అడుగులు ముందుకేస్తా అని చెప్పారు. 3 అడుగులు వేసి ఈ రోజు పేద ప్రజల మీద భారం మోపుతున్నారు. దీన్ని మీరు పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము మనం చేస్తున్నాం. మీరు భారం పేద ప్రజల మీద వేసే కొద్దీ రేపు రాబోయే ఎలక్షన్ లో మిమ్మల్ని కఠినంగా శిక్షించడానికి ప్రజలు సిద్ధంగా ఉండాలి. పెట్రోల్ డీజిల్ పై జగన్ ప్రభుత్వం 19,880 కోట్లు పిండేస్తోంది. పెట్రోల్ డీజిల్ పై లీటర్కి 2గా ఉన్న అదనపు వ్యాట్ని 4 రూపాయలకు పెంచడమే కాకుండా రోడ్ డెవలప్మెంట్ సెస్ పేరుతో లీటర్పై 1 రూపాయి అదనంగా వడ్డించింది. మొత్తంగా ఈ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో వచ్చే మొత్తం ఆదాయం సుమారు 65,850 కోట్లు. ప్రజలపై పడిన అదనపు భారం
సుమారు 19,880 కోట్లని అంచనా. వైకాపా అధికారంలోకి వచ్చాక 2019 అక్టోబర్ 2020 మేలో మద్యం ధరలు పెంచింది. దీంతో ఈ ప్రభుత్వ హయాంలో మద్యం ప్రియులపై సుమారు 34,000 కోట్ల భారం పడుతోంది. రేషన్ దుకాణాల్లో తెల్ల కార్డుదారులకు ఇచ్చే కందిపప్పులో ప్రభుత్వం సగానికి సగం కోత పెట్టడమే కాకుండా ధర కూడా పెంచేసింది. పంచదార ధరను పెంచింది. 2020 జూన్కి ముందు కిలో కందిపప్పు ధర 40 రూపాయలు ఉంటే ఆ ఏడాది జులై నుంచి 67కి పెంచింది. అంతకుముందు నెలకు 2 కిలోల కందిపప్పు ఇస్తుండగా కిలోకి కుదించింది. రాష్ట్రంలో 1,45,00,000 మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉండగా వారిలో ప్రతి నెల 85% మందే రేషన్ తీసుకుంటారని అనుకున్నా 1,23,00,000 మంది అవుతారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు 180 రూపాయల వరకు ఉంది. జగన్ ప్రభుత్వం కందిపప్పుని సగానికి కుదించినప్పటినుంచి ఇప్పటి వరకు ఒక్కో కిలో ధర సగటున 110 వేసుకున్నా ఏటా 1,23,00,000 కిలోల కందిపప్పుకి 4 ఏళ్ల కాలానికి ప్రజలపై పడే భారం 6,494 కోట్లు. కందిపప్పు ధర పెంచడం వల్ల నెలకు కిలోకి 27 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 1,23,00,000 మంది లబ్ధిదారులపై 1,594 కోట్ల రూపాయలు అదనపు భారం పడనుంది. 2020 జూన్ వరకు 10 రూపాయలుగా ఉన్న అరకిలో పంచదార ధరను ఆ తరువాతి నుంచి 17కి పెంచేశారు. దీనివల్ల లబ్ధిదారులపై సంవత్సరానికి 103,50,00,000 అదనపు భారం పడింది. 4 ఏళ్లలో సుమారు 414 కోట్ల అదనపు భారం పడుతోంది. జగన్ ప్రభుత్వం ఆస్తి పన్నును అడ్డగోలుగా పెంచేసి ప్రజల నడ్డి విరిచింది. అద్దె ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేసి ఆస్తి మూలధన విలువను బట్టి పన్ను వేసే విధానం అమల్లోకి తెచ్చింది. మూలధన విలువ ప్రకారం పన్ను మదింపు చేసి దాన్ని చేరుకునేంతవరకు ఏటా 15% చొప్పున పెంచుతూ వెళుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానంతో 2024-25కి సంబంధించిన ఆస్తి పన్ను డిమాండ్తో కలిపి పట్టణ ప్రజలపై ఆస్తి పన్ను వాత సుమారు 950 కోట్ల రూపాయలు పడనుంది. వైకాపా ప్రభుత్వం చెత్త పన్నుతోనూ ప్రజల్ని బాధేస్తోంది. 2024 ఏప్రిల్ వరకు ప్రజలపై సుమారు 400 కోట్ల రూపాయల భారం పడుతోంది. నీటి ఛార్జీలు పెంచేసేస్తున్నారు. ఎందుకు పెంచుతున్నారు? మరి మా గవర్నమెంట్ బాగా చేస్తుంది, అందరికి పేదలకి మంచి గవర్నమెంట్ అని అంటున్నారు కదా, ఏం కనబడుతుంది మంచి? ఇక్కడ అన్ని మా దగ్గర నుంచి మా జేబులే తీసుకొని మావి మాకే ఇస్తున్నారు. మీరు కొత్తగా మీరు మాకేం ఇస్తుంది లేదు కదా. మీరు పెన్షన్ ఇచ్చినా లేకపోతే ఎటువంటి పిల్లలకి డబ్బులు ఇచ్చినా గానీ చదువుకోవడానికి మా దగ్గర నుంచి తీసుకొని మీరు ఇస్తున్నారు. మరి ఇంకేం చేస్తున్నారు మీరు? మాకైతే అభివృద్ధి ఏం కనబడట్లేదు. వైకాపా ప్రభుత్వం పేదల్ని వదలలేదు. ఎప్పుడో 1983లో ఎన్టీఆర్ హయాం నుంచి 2011 వరకు ప్రభుత్వాలు వివిధ పథకాల కింద మంజూరు చేసిన ఇళ్లను రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ రుణ సాయంతో నిర్మించుకున్నవారు ఇప్పుడు ఓటీఎస్ కింద నిర్దేశిత రుసుము కడితే రిజిస్ట్రేషన్ చేస్తామని 2021 అక్టోబర్లో ప్రభుత్వం ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణాల్లో 15,000, నగరాల్లో 20,000 రూపాయల చొప్పున కట్టాలని చెప్పింది. ఆ తరువాత పట్టణ నగర ప్రాంతాల్లోనూ 10,000కు తగ్గించింది. గత ప్రభుత్వాల హయాంలో కట్టుకున్న ఇళ్లకు ఇప్పుడు డబ్బు చెల్లించటమేంటని లబ్ధిదారులు ఎదురు తిరగడంతో 2022 ఏప్రిల్ నుంచి ప్రభుత్వం వసూళ్లు ఆపేసింది. అలాగని ఓటీఎస్ను రద్దు చేస్తున్నట్టుగానూ ప్రకటించలేదు. అంటే పేదల మెడపై ఇంకా కత్తి వేలాడుతున్నట్టే. రుణం తీసుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి సంఖ్య 39,00,000గా ప్రభుత్వం నిర్ధారించింది. వారందరి నుంచి 10,000 చొప్పున వసూలు చేస్తే 3,900 కోట్ల భారం మోపినట్లవుతుంది. కొత్త వాహనం కొనాలంటేనే గుండె గుబేల్మనేలా జీవిత పన్నుని ప్రభుత్వం ఎడాపెడా పెంచేసింది. పెంచిన లైఫ్ ట్యాక్స్ ను 2021 నవంబర్ నుంచి అమల్లోకి తెచ్చింది. జీవిత పన్ను, హరిత పన్ను పెంపు వల్ల ప్రజలపై ఏటా 409 కోట్ల భారం పడుతోంది. 2021 నవంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు లెక్కిస్తే సుమారు 2.5 ఏళ్ల కాలంలో ప్రజలపై
1022 కోట్ల రూపాయల అదనపు భారం పడుతోంది. సామాన్యులు ఎక్కువగా ఆధారపడే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీల్ని జగన్ ప్రభుత్వం ఇష్టానుసారం పెంచేసింది. 2019 డిసెంబర్, 2022 ఏప్రిల్, జులై మాసాల్లో ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై విపరీతమైన భారం మోపింది. 2019 డిసెంబర్ నుంచి 3 దఫాలుగా పెంచిన ఛార్జీల వల్ల ప్రజలపై 2024 ఏప్రిల్ వరకు సుమారు 5,243 కోట్ల అదనపు భారం మోపుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక విధానం రద్దు చేసింది. టన్ను ధర 375 రూపాయలుగా నిర్ణయించింది. 2019 సెప్టెంబర్ నుంచి 2021 ఏప్రిల్ వరకు 20 నెలల్లో సుమారు 3,60,00,000 టన్నుల ఇసుకను ఏపీఎండీసీ విక్రయించింది. దాని విలువ 1,350 కోట్లు. 2021 మే నుంచి ఇసుక తవ్వకాలు విక్రయాల్ని జేపీ పవర్ వెంచర్స్ అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించింది. టన్ను ఇసుక ధరను 475 రూపాయలుగా నిర్ణయించింది. ఆ సంస్థ ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక విక్రయిస్తుందని గనుల శాఖ అంచనా. ఆ లెక్కన 2021 మే నుంచి 2024 మే వరకు సుమారు 6 కోట్ల టన్నుల ఇసుక విక్రయిస్తోంది. దాని విలువ 2,850 కోట్లు. ఉచిత ఇసుక విధానం రద్దు చేయటం వల్ల ప్రజలపై సుమారు 4,200 కోట్ల రూపాయల భారం పడుతోంది. ప్రజలకు చౌక ధరలో ఇంటర్నెట్, టీవీ ఛానళ్లు, ఫోన్ సదుపాయాన్ని ఒక ప్యాకేజ్గా అందచేసేందుకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైబర్ నెట్ను జగన్ ప్రభుత్వం భారంగా మార్చింది. 149 రూపాయలుగా ఉన్న బేసిక్ ప్లాన్ని 350కి పెంచింది. మొత్తం 8.5 లక్షల ఫైబర్ నెట్ కనెక్షన్లపై నెలకు 17.8 కోట్ల చొప్పున అదనపు భారం మోపింది. 5 ఏళ్లలో ప్రజలపై సుమారు 85 కోట్ల రూపాయల భారం పడుతోంది. మీ సేవా కేంద్రాల ద్వారా అందించే సేవలకు వసూలు చేసే సర్వీసు ఛార్జీల్ని వైకాపా ప్రభుత్వం 2022 ఏప్రిల్ 11వ తేదీ నుంచి 5 రూపాయల చొప్పున పెంచింది. దీనివల్ల ప్రజలపై ఏడాదికి సుమారు 60 కోట్ల చొప్పున 2 ఏళ్లలో సుమారు 120 కోట్ల భారం పడుతోంది. వైకాపా అధికారంలోకి వచ్చాక 2020లో భూముల మార్కెట్ విలువల్ని సవరించింది. కొత్త జిల్లాలు ఏర్పడటానికి ముందే గుంటూరు, బాపట్ల, నరసరావుపేటల్లో మార్కెట్ విలువలు పెంచారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక ఆయా జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్ విలువల్ని జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలోని పరిశ్రమలు, ఇతర అంశాల ఆధారంగా సవరించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండ్ను బట్టి మార్కెట్ విలువల్ని 13 నుంచి 75% వరకు పెంచారు. 2022 జూన్ 1 నుంచి అన్ని రకాల నిర్మాణాల మార్కెట్ విలువల్ని ప్రభుత్వం పెంచింది. డెవలప్మెంట్ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్కి మార్కెట్ విలువలో 1% స్టాంప్ డ్యూటీగా చెల్లించే విధానాన్ని సవరించింది. డెవలప్మెంట్కి ఇచ్చిన స్థలం యజమానులు ఒకరికంటే ఎక్కువ మంది ఉండి తమ వాటాకి వచ్చే ప్లాట్లను వేర్వేరుగా పంచుకుంటామని ఒప్పందంలో పేర్కొంటే వారంతా ఒప్పంద విలువపై 0.4% చొప్పున కన్వేయన్స్ స్టాంప్ డ్యూటీ చెల్లించాలని నిబంధన పెట్టారు. చివరకు ఆ భారం ప్లాట్లు కొనుక్కున్న వారిపైనే పడనుంది. సేల్కమ్ జీపీఏ రిజిస్ట్రేషన్కి సంబంధించిన స్టాంప్ డ్యూటీ వసూళ్లలోనూ ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం భూమి యజమాని నుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొందేందుకు 5% స్టాంప్ డ్యూటీ చెల్లిస్తున్నారు. ఆ భూమిని పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తే కొనుగోలు చేస్తున్నా లేకపోతే వేరే వారికి విక్రయించినా ఇది వరకు చెల్లించిన 5% స్టాంప్ డ్యూటీలో 4% మినహాయింపునిచ్చి రిజిస్ట్రేషన్ ఫీజులో మిగతా మొత్తాన్ని కట్టించుకునేవారు. ఇప్పుడు పవర్ ఆఫ్ అటార్నీ పొందిన వ్యక్తి ఆ భూమిని కొంటేనే 4% మినహాయింపునిస్తున్నారు. వేరే వారికి విక్రయిస్తే ఎలాంటి మినహాయింపులు లేవు. మార్కెట్ విలువల పెంపు వల్ల ఈ ప్రభుత్వ హయాంలో ప్రజలపై సుమారు 1,000 కోట్ల వరకు భారం పడే అవకాశముంది. రిజిస్ట్రేషన్ల శాఖ 10 రకాల సేవలకు సంబంధించిన యూజర్ ఛార్జీల్ని అడ్డగోలుగా పెంచింది. ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు రుసుమును 10 రూపాయల నుంచి 100కి పెంచారు. 10 షీట్ల వరకు ఉండే డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు కేటగిరీని బట్టి ఇది వరకు 100, 200 వసూలు చేసేవారు. దాన్ని ఇప్పుడు 500 రూపాయలకు పెంచారు. ఇలా వివిధ రకాల యూజర్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రతి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ పైన సగటున 500 రూపాయల వరకు అదనపు భారం పడుతోంది. 2023లో సగటున నెలకు 2,17,441 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. అంటే సంవత్సరానికి 130 కోట్లు భారం పడింది.
ఇప్పటికే తీవ్ర కష్టనష్టాల్లో ఉన్న రైతులపై నీటి తీరువా బకాయిలు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తోంది. 2013-14 నుంచి రైతులు చెల్లించాల్సిన నీటి తీరువా బకాయిలు 650 కోట్ల వరకు ఉంటుందని అంచనా. అలాగే అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుని ఎప్పటినుంచో నివాసం ఉంటున్న వారి పేరు మీద వాటిని క్రమబద్ధీకరించే పేరుతో ప్రభుత్వం వారిపై 500 కోట్ల భారం మోపింది. యుఎల్సీ చట్టం కింద మిగులు భూముల్ని ఆక్రమించుకుని ఇళ్లు నిర్మించుకున్న వారి నుంచి క్రమబద్ధీకరణ రుసుము పేరుతో సుమారు 500 కోట్ల భారం మోపుతోంది. ఇక నాలా చట్టం కింద భూ వినియోగ మార్పిడిపై మరో 500 కోట్ల రూపాయల భారం వేస్తోంది. ప్రైవేటు కళాశాలల్లో పీజీ కోర్సులు చదివే విద్యార్థులకు వైకాపా అధికారంలోకి వచ్చాక 2020-21 నుంచి బోధనా రుసుములు చెల్లించటం నిలిపివేసింది. ఆ భారమంతా విద్యార్థుల తల్లిదండ్రులపై పడుతోంది. ఇలా వైకాపా ప్రభుత్వం 4 ఏళ్లలో సుమారు 1400 కోట్ల భారం మోపింది. ఇలా ఛార్జీల పెంపు, పన్నుల బాధుడు వల్ల వైకాపా హయాంలో ప్రజలపై మొత్తంగా 1,07,836 కోట్ల రూపాయల భారం పడింది.